AP Irrigation Minister Ambati Rambabu matladutunnaru live chudam. వరాహం అంటే కూడా అదేనా? అయితే పంది అని పెట్టుకోమను. సరే సరి చేసుకుందాం. అయితే పంది అని పెట్టుకోమను అభ్యంతరాలు. ఓకే, బాగా చెప్పారు. పంది అని పెట్టుకోమనండి. మీ సలహా మేరకు నేను కూడా వారికి చెప్తున్నాను. వారాహి అని తీసేసి పంది అని పెట్టుకోమనండి. ఎక్కి అది చంద్ర పంది అని పెట్టుకోమనండి. మాకు అభ్యంతరం లేదు. ఓకే, ఒక విషయం చెప్తానండి. ఇంకోటి చాలా గర్వంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కౌలు రైతులను గుర్తించేటటువంటి ఒక ప్రొసీజర్ని, ప్రక్రియని ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి, తొలి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను మనవి చేసేది ఏమిటంటే, చాలామంది భూస్వాములు వారి భూముల్లో పంటలు పండించుకోవడం లేదు. 90% ఆఫ్ భూములు కౌలు రైతుల చేతుల్లోనే ఉన్నాయి, కానీ అనాథరైజ్డ్గా ఉన్నారు. కానీ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చి కౌలు రైతుల్ని గుర్తించి, కౌలు రైతులు కార్డులు ఇచ్చి, వారిని కౌలు రైతులుగా గుర్తించే ప్రక్రియ చేస్తున్నాము. ఇంకా వేగవంతం కావాల్సిన అవసరం ఉంది, ఇంకా సంపూర్ణం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భూస్వాములు ఒకసారి కౌలు రైతు అంటే హక్కులు వస్తాయని అనుకుంటున్నారు, అది కాదని కన్విన్స్ చేసి చాలా ప్రక్రియ తీసుకొస్తున్నాం. ఇది నేను అడుగుతా ఉన్నా. 2014, 2015లో చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు అడగలేదు? మేము వాళ్ళు తీసుకొస్తున్నాం. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఎవరికైతే గుర్తింపు కార్డు ఉండి చనిపోయారో కౌలు రైతులుగా, వారందరికీ కూడా 7 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం. గుర్తింపు లేకపోతే చట్టం ఒప్పుకోదు కాబట్టి దాన్ని ఇవ్వలేకపోతున్నాం. దాని ప్రక్రియ సాగుతా ఉన్నది, ఇది వాస్తవం. ఇంకా ఒకళ్ళు అదేంటండి, ఇప్పుడు ఎవరినైనా, ఇప్పుడు గుర్తింపు లేనప్పుడు మీరు కౌలు రైతుని ఇస్తే కాదనేది ఎవరుంది? వాళ్ళు వస్తున్నారు, దండం పెడతారు, కాళ్ళ దండం పెట్టి తీసుకుంటున్నారు. మంచిదే, పోనేయండి. 1 లక్ష రూపాయలు ఇస్తున్నారు, అది కరెక్టో కాదు, వాళ్ళు గుర్తించారు. దట్ ఈస్ దేర్ ప్రైవేట్ ఇష్యూ, దట్ ఈస్ దేర్ పార్టీ ఇష్యూ. వాళ్ళు కౌలు రైతా కాదా, వీ డోంట్ బాదర్ అబౌట్ దట్. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు, ఓకే, అది కరెక్టో కాదు మనకు తెలియదు. వాళ్ళు గుర్తింపు ఉన్న కౌలు రైతులు కాదు. గుర్తింపు ఉన్న ప్రతి కౌలు రైతుకి 7 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. గుర్తింపు లేని కౌలు రైతులు, వాళ్ళు కౌలు రైతులండి, వీళ్ళు కౌలు రైతులండి, వాళ్ళ రికమెండేషన్ తీసుకొస్తున్నారు, ఇచ్చుకుంటున్నారు. దట్ ఈస్ దేర్ మనీ, అది ప్రభుత్వ ఖజానా అది కాదు. ప్రభుత్వ ఖజానా అయితే ఖచ్చితంగా కౌలు రైతని గుర్తింపు ఉండేని ఇస్తాం చట్టం. ఇంకా సో నేను పల్నాడులో, నాకు కూడా బాగా తెలుసు ఆ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి యొక్క చరిత్ర ఏంటో ఒకసారి చూడండి. బ్రహ్మారెడ్డి ఒకే రోజున 7 హత్యలు చేసినటువంటి కేసులు ముద్ద అందరికీ తెలుసు. పల్నాడులో దూరంగా ఉండేవాడు తెలియదేమో. రామకృష్ణారెడ్డిని ఓడించడం కోసం ఎవరు పెట్టుబడి పెట్టి, పైగా చంద్రబాబు నాయుడు ఆయనకి డబ్బులు ఇచ్చి, కార్లు కొనిచ్చి, ఇల్లు బాగు చేయించి, అన్నీ ఇచ్చి గుంటూరులో ఉండి అతను తీసుకెళ్ళాడు. అతను ఫ్యాక్షన్కి భయపడి గుంటూరు వచ్చేసాడు. అతను చంపాడు కదా 7 గురిని, మళ్ళీ ప్రమాదం అని గుంటూరు వచ్చేసాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని అక్కడికి తీసుకువెళ్ళి మాచర్లో ప్రతిష్ట చేసి తగాదాలు పెట్టి ఏదో ఒక విధంగా గెలవాలను, లేకపోతే రామకృష్ణారెడ్డి మీద దౌర్జన్యం చేసి అంతం చేయాలనే కుట్ర కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చేస్తున్నారు. ఇది వాస్తవం. ఇవాళ కాబట్టి రేపైనా బయటకు వస్తుంది. సార్ నేను నిన్న ఒక మాట ఏంటంటే, మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి. నేనేంటంటే, ఈజ్ ఎ ఫ్యాక్షన్ లీడర్. ఎవరు? బ్రహ్మారెడ్డి. ఇంతకుముందు 7 హత్యలు చేయించినాడు, అందరికి తెలిసినటువంటి విషయమే. అతని మీద ఏం జరుగుతుంది ఏంటంటే ఫ్యాక్షనే, దాని అనుమానం ఉంది. ఆ ఫ్యాక్షన్ లీడర్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని తెలుగుదేశం క్యాండిడేట్గా డిక్లేర్ చేసి ఆయనకు పెట్టుబడి పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఉసుగొలుపుతున్నాడు. మీరు చూశారు కదా, కోపం వచ్చింది ఎవరికి? అక్కడ తెలుగుదేశం వాళ్ళకి. అడుగుతా ఉన్నాడు కదా, బాపట్ల అడిగారు, పొన్నూరులో అడిగారు, సోదరులారా మీ కోపం రాదా? కోపం రాదా మీకు? మీకు కోపం రాదు, నాకే రావాలి కోపం అన్నాడు. అందుకని అక్కడ కోపం వచ్చింది, ఇది మాట లేక. అందుకని వాళ్ళు దౌర్జన్యం చేశారు, ప్రతి దాడులు జరిగాయి, సింపుల్. తర్వాత కంట్రోల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు కోపం రాలేదు, కోపం రాలేదు, కోపం రాలేదు. ఇదే మాచర్లాగా అన్ని చోట్ల కోపం రావాలి, తగాదాలు పెట్టాలి, ఫ్యాక్షన్ కావాలి, అది పని. ఇంకేంటి మీరు అడుగుతున్నారు?
ఇప్పుడు ఆయన చేతులు చాలా పెట్టారు. ఏం చేశాడే ఆయన చేతిలో ఇంతకుముందు చాలా పెట్టారు, ఏమైనా చేశాడా చెప్పండి సార్? ప్రభుత్వాన్నే పెడతారా? అంతకుముందు ఈయన చెబితే చంద్రబాబు చేతులు పెట్టారని చెబుతున్నాడు కదా, ఈయన చెబితే పెట్టలేదులే. చంద్రబాబు గెలిచే సమయంలో ఈయన చేశాడు అనుకోండి, చంద్రబాబు చేతులు పెడితే ఏం చేశాడు ఈయన? ఆయన చేతిలో పెడితే శ్రీమద్ రామాయణ గోవిందే. ఇంతకుముందు ఆయన చేతిలో పెట్టినయే నాశనం చేశాడు. ఇంకేంటి, ఇంకా ఎవరైనా మా చేతిలో పెట్టండి బాగు చేస్తామంటారు తప్ప మా చేతిలో పెట్టండి నాశనం చేస్తామంటారు అమాయకుడు కూడా అండు. మరీ అంత అమాయకుడు కాదు కదా, ఆయన చేష్టలే అర్థమవుతున్నాయి కదా. ఇంకా అవును, రాజకీయ వ్యూహం నాకు వదిలేయండి, మీరు నేను చెప్పినట్టుగా గాడిలాగా మోయండి. ఎవరిని? చంద్రబాబు నాయుడు. రాజకీయ వ్యూహం నాకు వదిలేసేయండి. రాజకీయ వ్యూహం ఏమయ్యా, నిన్ను ముఖ్యమంత్రి అంటుంటే నీకు చూశారా మీరు? ఒక ఆయన ఎవరో పాపం కౌలు రైతు వచ్చినప్పుడు, సార్ మీరు ముఖ్యమంత్రి కావాలి సార్, మీరు అవుతారు సార్ అంటున్నాడు. వాడిని మోసం చేసేస్తున్నాడు ఈయన. ఈ ముఖ్యమంత్రి కాడు, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటున్నాడు. అలాంటి అమాయకుల్ని మోసం చేయమాకనని నిన్ను నమ్ముకొని నీ కాళ్ళకు దండం పెట్టి నీ దగ్గర లక్ష తీసుకొని మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వాళ్ళని మోసం చేయమాకపోయా పవన్ కళ్యాణ్? నేనే ముఖ్యమంత్రి అవుతానని నువ్వు పోటీ పెట్టుకోమని చెబుతున్నావు. లేదు, నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ఉండాలి, మా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, నేను గాడిదలాగా మోస్తాను, నాయమటలాగా గాడిదలాగా మొయ్యండి అంటున్నాడు. ఎవరు వెనకాల ఉంది? ఎవరు మామూలుగా కాపులేగా మొయ్యండి కాపులు గాడిదలాగా. నేను అసలు పవన్ కళ్యాణ్ కాదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను, నాకు జనసేకర తీసుకుంటానంటే మంచిది. నేనున్నాను, నేను వైసీపీలో ఉన్నాను, నేను పార్టీ కోసం కృషి. అలాగే నువ్వు కూడా చెయ్యి, తప్పులేదు. నువ్వు వేరే పార్టీ పెట్టి ఆ పార్టీకి వెళ్ళాలని కోరుకుంటావు, ఏందే ఇది నాకు అర్థం కాలేదు. ఇంకమ్మా నేను ఎప్పుడో చెప్పాగా, బీజేపీతో అతను కలిసి లేడు, కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నాడు, వాళ్ళు కూడా కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నారు. మీరు తిరుపతి ఎన్నికల తరువాత జరిగిన బై ఎలక్షన్లో ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ను బలపరుస్తూ వెళ్ళాడా? ఎక్కడ వెళ్ళలేదే. ఆ తర్వాత రెండు జరిగిన ఆత్మకూరు జరిగింది, ఆత్మకూరులో వచ్చాడా? రాలేదే. ఇంకో చోట ఎక్కడ జరిగింది? అక్కడ కూడా రాలా. అప్పుడే బెడిచికొట్టింది, అప్పుడే చంద్రబాబు మళ్ళా తిరిగి చంద్రబాబుతో విడాకులు ఇచ్చిన చంద్రబాబుతో మళ్ళా కలవాలని తాపత్రయపడుతున్నాడు. 2014లో చంద్రబాబుతో కలిసి ఉన్నాడు, 2019లో విడాకులు ఇచ్చాడు, మళ్ళీ ఇప్పుడు కలవాలని తాపత్రయపడుతున్నాడు. బీజేపీ చెప్పిన విన్ను, ఎవరు చెప్పిన విన్ను, నేను కలవాల్సిందే అంటున్నాడు. కలవమను, కలిస్తే ఏం ఊడేదేమి లేదు. అది ఏమండి, ఏమో ఎవరిష్టం వాళ్ళది. కుల మార్పులు నేను ఎప్పుడు వినలేదండి, మత మార్పులు విన్నాను కానీ అయ్యా, కుల మార్పులు నేను ఎప్పుడు వెళ్ళలేదు బాబు. మరి ఆయన కుల మార్పుడు ఏం చేస్తున్నాడో మాకు తెలియదు. నేను కులం మారుతానంటే నన్ను ఒప్పుకుంటారండి, నేను కమ్మార్లో కలుస్తాను, రెడ్డిలో కలుస్తానంటే ఒప్పుకుంటారండి, లేకపోతే నేను ఎస్సీలో కలుస్తానంటే నాకు రిజర్వేషన్ ఇస్తారండి. ఏదేదో కొత్త కొత్త పిచ్చి మాటలు మాట్లాడుతుండే, ఏం పట్టించుకు మాట తమ్ముడు, అమాయకుడు. ప్రధానంగా ఆయన ఆ సభను ఆ ప్రాంతంలో ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలియదు, ఆయనకు కూడా తెలుసో తెలియదో నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేసినట్టుగా నటించినా ఆయన భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్గా సత్తెనపల్లి ధూళిపాల నుంచి ఒక సందేశం పంపినట్టుగా నాకు అర్థమైంది. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా ఆయన అక్కడికి వెళ్ళి, నేను చంద్రబాబుతోనే కలిసి ఉంటాను, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాను, భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాను అని ఆయన చెప్పుకుంటున్నాడు, భారతీయ జనతా పార్టీ కూడా చెప్పుకుంటున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో నేను చంద్రబాబు నాయుడు గారినే గాడిదలాగా మోస్తాను, మీరు కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగానే మొయ్యండి, ఇది నా వ్యూహం. నా వ్యూహాన్ని మీరు కాదనకండి, వ్యూహాన్ని నాకు వదిలేయండి, నేను చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగా మోస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఒక సిగ్నల్ని భారతీయ జనతా పార్టీకి పంపించారు. ఈ విషయం మాకు మొట్టమొదటి నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెబుతున్నాం,
చంద్రబాబు నాయుడు గారితో పాటే కలిసి పోటీ చేస్తాడు పాతికో పరకో సీట్లు తీసుకొని అనే విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇది కొత్తగా మేము తెలుసుకోవాల్సిన అంశం కాదు, కానీ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన అంశం, అదేవిధంగా వారి వెంట ఉన్న కార్యకర్తలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు చిందులు వేసేటటువంటి కార్యకర్తలు కూడా ఈ వ్యూహం ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు మాట మాట్లాడాడు, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి గాడిదలాగా మోయటానికి నిర్ణయించుకున్న తర్వాత ఈ మాటలు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాదు. అదేమిటంటే ఇవన్నీ నాకెందుకు, నేను ఇంట్లో కూర్చోవచ్చు, సినిమా చేసుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ అన్నం పెట్టిన నేలకు ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ పెట్టాను. అన్నం పెట్టిన నేలకు మా నాన్నగారు ఉద్యోగం చేశారు, ప్రజల సొమ్ముతో మేము కండలు పట్టాయి మాకు, అందువల్ల ప్రజలకు సేవ చేయడం కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పేవాడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డొంక తిరుగుడు మాటలు ఏంటి? ఓట్లు చేయాలనివ్వను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్న లేదు, మేమంతా కలుస్తాం, ఇవన్నీ ఎందుకే చెప్పటం? చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబును మోస్తాను, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తాను, నా ఎంత వచ్చే కార్యకర్తలు కూడా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చుగా, చెబితే శభాష్ ఉన్నమాట చెప్పాడరా అనుకోవచ్చు. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలని ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేల్చనివ్వను, పోయినసారి తప్పు చేశాం, 2014 లాగా అందరూ కలిసి ఉంటే బాగుండేది, 2019లో విడిపోయాం, మళ్ళా మేము కలిసిపోతాం, మొన్న విడిపోయామని బాధపడుతున్నాడు, మళ్ళీ కలుస్తాడంట. విడిపోయిన వాళ్ళందరినీ కలుస్తాడో మరి వేలతో కలుస్తాడో నాకు తెలియదు, కానీ ఈయనకి విడిపోవడం చాలా అలవాటు, మళ్ళీ కలిసిపోవడం కూడా అలవాటు అని అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏమి నాకు అర్థం కాలేదు, ఏమి సిద్ధాంతం అనేది, ఏమిటి నీ సిద్ధాంతం అని అడుగుతా ఉన్నా. ఆ సిద్ధాంతాలు లేకోకుండా ఏదేదో మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట మాట చాలా చిత్రమైనటువంటి అంశం ఇది. అదేమిటంటే ఇంతవరకు అధికారం రాని వర్గాలకు, అధికారం రాని సామాజిక వర్గాలకు, అధికారం రాని కులాలకు అధికారం తీసుకురావడమే జనసేన లక్ష్యం. ఎలా ఉంది శభాష్? అద్భుతంగా ఉంది కదా. మేమెంతో మాకంత, మా సంఖ్యాబలం ఎంతో మాకన్ని పదవులు కావాలి. శభాష్ అద్భుతంగా ఉంది, ఆచరిస్తావా? ఇంతకుముందు రాణి కులాలకు ముఖ్యమంత్రి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? అలా ప్రపోజ్ చేస్తావా? తేలిపోతుందిగా, పొత్తులప్పుడే తేలిపోతుంది. నువ్వు పాతికో పరకో తీసుకొని పొత్తులకు వెళ్ళిన రోజునే చెప్పావుగా నువ్వు. ఏమని? నేను ఒక మాట ఇస్తున్నా, మీకు హక్కు ఇస్తున్నా. ఏమిటి హక్కు? తప్పు చేస్తే చొక్కా పట్టుకోమని హక్కు ఇస్తున్నావు. నువ్వు పొత్తులు పెట్టుకున్న రోజునే, పాతిక పరక తీసుకున్న రోజునే ప్రజలు నీ చొక్కా పట్టుకుంటారు, చొక్కా చించుతారు, నువ్వు ఇచ్చినటువంటి హక్కునే వినియోగించుకుంటారు. వినియోగించుకోరా? ఏ కులాలైతే అధికారం రాలేదో ఆ కులాలకు అధికారం ఇచ్చే విధంగా నువ్వు పొత్తులకు వెళతావా, లేక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి పొత్తులకు వెళతావా? చేయటం నీ వల్ల కాదు, ఎంతమంది గెలిచినా వల్ల కాదు, అది వేరే అంశం. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, మాట నిలబెట్టుకుంటాడు, ఇచ్చిన మాట అన్నమాట కూడా నిలబెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా తిరిగి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కావడం అనేది అసాధ్యం అన్నాడు. ఎప్పుడు? 2019లో అన్నాడా లేదా? అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ పలికావే ఓ పవన్ కళ్యాణ్ బాబు. ఏమైందా ప్రతిజ్ఞ? సన్యాసం తీసుకున్నావా? సన్యాసం తీసుకోలేదు. ఏమయ్యావు? ఒక సన్యాసి రాజకీయం చేస్తున్నావు, సన్యాసి రాజకీయం వాళ్ళు చేస్తున్నావు. మాట మీద నిలబడాలి కదా. రేపు కూడా నీ చొక్కా పట్టుకున్నప్పుడు ఇలాగే తప్పుకుపోతావా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వనని వాళ్ళు చెప్తున్నావు. అధికారం రాదు, ప్రభుత్వం మారుతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది,
చెప్పడు పేరు, చంద్రబాబుని ఎక్కిస్తాను అని కదా చెప్పాల్సింది నువ్వు. అది చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు, నేను రానివ్వను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే, 2019లో ఏం చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు అని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాదు అంటున్నావు, మళ్ళీ అధికారం వస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే నువ్వు ఏది చెబితే అది రివర్స్ అవుతుంది అనే విషయం ప్రజలు గమనించారు, అదే జరుగుతుంది కూడా రేపు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. అయితే చాలా సందర్భాల్లో చెబుతాడు తన కులం లేదంటాడు, మతం లేదంటాడు. ఇవాళ ఎవరు, గుర్రం జాషువా గారి పేరు తీసుకొచ్చాడు. గుర్రం జాషువా గారి పేరు తీసుకొస్తూ విశ్వనవుడు అనే పుస్తకం వాళ్ళు చదివి ఉంటాడు ఈ మధ్యన ఎక్కడో, ఏ పుస్తకం చదివితే ఆ నాయకుడిని బయటికి తీసుకొస్తాడు. ఆ మధ్యన ఏమన్నాడు, నాని పాల్కి ఇవ్వాలా అన్నాడు. ఆ మధ్యన ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత బాలగంగాధర తిలక్ అన్నాడు, మదర్ తెరిసా అన్నాడు, శ్రీశ్రీ అన్నాడు, పుచ్చలపల్లి సుందరయ్య గారు అన్నాడు, ఆయన పేరేంటి, చెగువీరా అన్నాడు. ఇలా అనేక రకాల మహానుభావుల పేర్లు తీసుకొచ్చేస్తున్నాడు మధ్యలో. వాళ్ళకి ఈయనకి పోలికే లేదు, వాళ్ళు జాతి కోసం అంతో ఇంతో కష్టపడినటువంటి వాళ్ళు. వాళ్ళ పేర్లు తీసుకొచ్చి కామెడీ చేస్తుంటాడు మధ్య మధ్యలో. ఏంటి వీళ్ళ పేర్లేని నాకు అర్థం కాలేదు. ఇవాళ గుర్రం జాషువా గారి పుస్తకం ఏదో చదివి ఉంటాడు, తీసుకొచ్చి ఆయన గురించి చెప్పి ఏదో ప్రజల్లో మభ్య పెట్టాలనేటువంటి ప్రయత్నం. ఏ నాయకుడి లక్షణాలను లేవు, ఏ నాయకుడి యొక్క ఆలోచనలు నీకు లేవు, నీకున్నదల్లా చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకొని రాజకీయాలు నడిపేటటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ సత్యనపల్లిలో కూడా అదే కార్యక్రమం చేశాడు. దాంతోపాటు అదేంటి, వరాహి ప్రచార రథం, వరాహి ప్రచార రథాన్ని ఆయన ప్రకటించుకున్నాడు. మంచిది, ఎవరు రథాన్ని వాళ్ళు ప్రకటించుకుంటారు, ఆల్లేదు పోల్లేదు, కొడుకు పేరు సోమలింగం అని అన్నట్టుగా ఇనుగులు ఎప్పుడెప్పుడు లేకపోయినా ఆయన ప్రచార రథాన్ని మాత్రం సిద్ధం చేసుకున్నాడు. దాన్ని విమర్శ చేస్తున్నారట వైసీపీ నాయకులు, కామెంట్ చేస్తున్నారట, టైల్ ఎంత ఉన్నాయి, కలర్ ఎంత ఉంది అని కామెంట్ చేస్తున్నారట, దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఎలా ఆపుతారో నేను చూస్తా, ఆపితే నా తడాక ఏంటో చూపిస్తా అని ఇవాళ ఛాలెంజ్ చేశాడు. నేను ఒక మాట అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు, నేను అన్నాని మీరు అనుకోవద్దు, నేను మీకు వ్యతిరేక రాజకీయ పక్షంలో ఉన్నవాడిని, మిమ్మల్ని అనేక సందర్భాల్లో వైసీపీ నాయకులుగా మేము విమర్శిస్తున్న వారం. నేను ఒక్క మాట సూటిగా చెప్తున్నా, వరాహి అంటే దశావతారాల్లో ఒకటి, ఒక పవిత్రమైన అమ్మవారు. ఆ అమ్మవారి వాహనం మీద ఎక్కి తిరగటం ధర్మమేనా? వరాహి మీద ఎక్కి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం ధర్మమేనా? వరాహి అని పేరు మార్చుకో, వరాహం అని పెట్టుకో, ఎక్కు తిరుగు తప్పులేదు. వరాహి అని ఒక పవిత్రమైనటువంటి అమ్మవారి పేరు పెట్టుకుని, దశావతారాల్లో ఒక అవతారం పేరు పెట్టుకొని దాని మీద దుర్మార్గపు ఆలోచనలతో నువ్వు ఎక్కితే ఏమవుతావో తెలుసా? అన్నావుగా, పీకేస్తే మొలుస్తా, తొక్కేస్తే లెగుస్తా. శ్రీమద్ రమారమణ గోవింద నేను మనవి చేస్తున్నా, మళ్ళా వరాహి మీద ఎక్కి నువ్వు తిరిగావా, అమ్మవారి శాపానికి గురికాక తప్పదు, నిన్ను పీకవలసిన అవసరం లేదు, తొక్కవలసిన అవసరం లేదు, శ్రీమద్ రమారమణ గోవిందే వెళ్ళిపోతావు గుర్తుపెట్టుకుని. నేను ఒక మాట కూడా చెప్పాను మీకు, అందరికీ గుర్తుంటే ప్రజలు గుర్తుపెట్టుకోండి, సూర్యదేవాలయానికి వెళ్ళినటువంటి అమరావతి రైతుల గురించి చెప్పా, అమరావతి రైతులు దురభిప్రాయంతో ఉన్నారు, వాళ్ళు రైతులు కాదు, వారు వేరే మోటివ్తో వెళుతున్నారు, సూర్య దేవాలయానికి చేరలేరు, మధ్యలోనే భగభగ మండిపోతారని చెప్పా. అయిందా లేదా? ఒక అపవిత్రమైనటువంటి రాజకీయాల కోసం, ఎవరినో ముఖ్యమంత్రిని చేయటం కోసం వరాహి మీద నువ్వు ఎక్కితే అమ్మవారు ఊరుకుంటారా? నేను మనవి చేస్తున్నా, రాజకీయంగా నువ్వు భ్రష్టు పట్టిపోవటమే కాదు, నటుడుగా కూడా భ్రష్టు పడతావు. నువ్వు ఇప్పటికీ నెంబర్ 2గా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నావు. ఒకసారి మీరు పరిశీలించుకోండి, ఈ రాజకీయ ఒత్తిళ్ళ వల్ల మరేమో షేప్ అవుట్ అవుతున్నారు, మీరు షేప్ అవుట్ అవుతారు,
సినిమాల్లో కూడా భ్రష్టు పట్టిపోతారు. తక్షణమే వరాహి అనే అమ్మవారి పేరు తీసి వరహం అని పంది పేరు పెట్టుకోండి, తిరగండి, మీకు ఏదైనా ఉపయోగం జరిగితే జరగచ్చు, లేకపోతే భస్మం అయిపోతారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, బీసీని మీటింగ్ పెట్టామంట, దానిలో రొయ్యలు వేపుడు, చేపల పులుసు, బిర్యానీ గురించి మాట్లాడామంట. ఏం మాట్లాడతావు పిచ్చి మాటలు, నాకు అర్థం కాలేదు. నేను సవాలు చేసి చెప్తున్నా, ఇవాళ 2014-19 వరకు నువ్వు చంద్రబాబు నాయుడు గారు కలిసి పరిపాలన చేసినటువంటి రోజుల కన్నా కూడా ఇవాళ ప్రతి ప్రభుత్వ బడులలోనూ పౌష్టికమైన ఆహారం, మెరుగైనటువంటి ఆహారం, 2014-19 కన్నా మెరుగైన ఆహారం అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది తెలుసుకో కావాలిస్తే. ఆ రోజు నేను మాట్లాడాను, నీ ఫ్రెండు, నీ మిత్రుడు, నీ ప్యాకేజ్ స్టారు పరిపాలన చేస్తున్నప్పుడు వీటి గురించి మాట్లాడాలా? ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నావు, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఈ ఆలోచన మానుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సత్తెనపల్లిలోకి వచ్చి అనేక అంశాలు మాట్లాడావు. సత్తెనపల్లి అంటే సత్యమ్మ తల్లి లాంటిది. అక్కడ మాట్లాడిన ప్రతి మాటకి విలువ ఉంటుంది, ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటారు. ఆ మాటలకు భిన్నంగా వ్యవహరించావా, దెబ్బతింటావు అనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఇక నా మీద వ్యక్తిగతంగా, బహుశా నా మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడానికే సత్తెనపల్లి ఎన్నుకున్నారో, మరి సత్తెనపల్లి ఇస్ నాట్ ఎ సెంటర్, ఉంటారు ఎన్నుకోవాలి. సరే, ఏయో విమర్శలు చేశారు, ఏమన్నారు విమర్శలు, గాజు గ్లాసు కాదు అది నా గుండెల్లో బాకు అని నేను అన్నానని పవన్ కళ్యాణ్ గారే అన్నాడు. ఇంతకుముందు చాలామంది జనసేనకు సంబంధించిన వాళ్ళు అన్నారు, ఐ డోంట్ కేర్, పట్టించుకోలేదు. అలాగే అంబటి కాపుల గుండెల్లో కుంపటి అన్నాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నారు. 7 లక్షలు ఇవ్వాలంటే 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నటువంటి శాసనసభ్యుణ్ణి అని అన్నాడు. పోలవరం పూర్తి చేయని వాడివి నువ్వు, ఒక మంత్రివా, ఇరిగేషన్ మంత్రివా అన్నాడు. అంబటి రాంబాబు శవాల మీద పేలాలు వేరుకునేటటువంటి వ్యక్తి అన్నాడు. వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవలసినటువంటి బాధ్యత నీకు కాదు, ఎందుకంటే నీకు ఆ జ్ఞానం లేదు, నీకు ఆ పవిత్రత లేదు. తెలిసి తెలియకోకుండా ఎవడో చెప్పిన పిచ్చి మాటలు నమ్మి మైక్లో నువ్వు మాట్లాడావు, కానీ ప్రజలు నీ నోటి వెంట వచ్చిన మాట నమ్మకోకుండా ఉండటానికి వాస్తవాలు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నాకుంది. నేనేమి పెద్ద